ఒక పక్క కరోనా మహమ్మారితో ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ వణికిపోతుంటే మరోపక్క మందుబాబులు తమకు మద్యం కావాలి అంటూ ఎక్కడికక్కడ రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి. ఇది ఒక రాష్ట్రానికే పరిమితం కాలేదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే గోళ. ఒక రకంగా చెప్పాలి అంటే ఎవరి గోల వారిది అన్నట్టుగా ఉంది. ఈ సందర్భంలో ప్రాణాలుంటే చాలరా బాబు భగవంతుడు అని కొంతమంది అనుకుంటే, లేదు మాకు కరోనా గిరోనా మమ్మల్ని ఏమి చేయదు, ఖచ్చితంగా మాకు మందు కావాల్సిందే అని. అయితే మందు తాగక మద్యం సేవించక మరణిస్తున్న వారి సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ మద్యం మహమ్మారికి బానిసలైన వాళ్ల కోసం కొన్ని కొన్ని కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఈ బాధ ఎక్కువగా ఎక్కడుంది అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది, అలాగే కేరళలో పరిస్థితి ఎక్కువగా ఉంది. కేరళలో మద్యం సేవించక మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతుంది. అయితే ఇదే నేపథ్యంలో అక్కడ డాక్టర్ సర్టిఫికెట్ ఉంటే, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే గనక వాళ్ళకి మద్యం ఇవ్వాలి అని చెప్పి ఒక కొత్త రూల్ని తెర మీదకు తీసుకొచ్చింది కేరళ ప్రభుత్వం. ఇదే టైంలో ఒక అడుగు ముందుకు వేసి కేరళ ప్రభుత్వంతో పాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా ఈ మద్యం బానిసల కోసం కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోక తప్పట్లేదు. ఈ నేపథ్యంలోనే హోమ్ డెలివరీ కూడా, అంటే మద్యాన్ని హోమ్ డెలివరీ అది కూడా ఆన్లైన్లో గనక మీరు ఆర్డర్ చేస్తే హోమ్ డెలివరీ వచ్చేలాగా నిర్ణయం తీసుకుంది మరొక రాష్ట్రం, అదే మేఘాలయ ప్రభుత్వం. అయితే మేఘాలయ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, ఆన్లైన్లో గనక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీరు అప్లోడ్ చేసి మీకు కావాల్సిన బ్రాండ్ నేమ్ అందులో పెట్టి మీరు ఆన్లైన్లో పేమెంట్ చేస్తే గనక ఇంటికే మద్యాన్ని డోర్ డెలివరీ చేసేలాగా మేఘాలయ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దీనికోసం ప్రత్యేకంగా కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్లను రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ సిద్ధం చేసింది. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కోసం ప్రత్యేకంగా కొన్ని లిక్కర్ సంస్థలకు హోమ్ డెలివరీ చేసే అవకాశం కూడా కల్పించింది. వాస్తవానికి లాక్డౌన్ నేపథ్యంలో April 14 వరకు లాక్డౌన్ కొనసాగుతుంది కాబట్టి మద్యం సరఫరా చేయడం మొట్టమొదటిసారిగా, అది కూడా ఇంటికే నేరుగా డోర్ డెలివరీ చేయడం మొట్టమొదటిసారిగా మేఘాలయ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. కరోనా వైరస్ ఇప్పటికే భారత్లో అత్యంత వేగంగా వ్యాపిస్తుంది, మనుషుల ప్రాణాలను తీస్తుంది. ఈ వైరస్ కారణంగా భారత్లో ఇప్పటికే 32 మృతి చెందారు అనేది ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం తెలుస్తోంది. అయితే ఇందులో ఈ మద్యంకి బానిసైన వాళ్ళు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూస్తే కళ్ళుకు బానిసలై పిచ్చెక్కిపోయి ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఖాళీ లేదనమాట రోగులను చేర్చుకోవడానికి, ఆ పరిస్థితి ఏర్పడుతుంది. సో ఒక్కొక్క రాష్ట్రం ముందు దీనికి ప్రత్యామ్నాయం చూడాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ నేపథ్యంలోనే కేరళ ప్రభుత్వం మద్యానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా అనుమతిస్తే మేఘాలయ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసిందంటే ఆన్లైన్లో కూడా ఆ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అందులో పెడితే గనక వాళ్ళు దాన్ని బట్టి అందులో అంతా ఉంటుంది, ఎంత నమోదు ఇవ్వాలి వ్యక్తికి అనేది దాని ఆధారంగా వాళ్ళు డోర్ డెలివరీ చేసే అవకాశం కల్పించింది. ఒక రకంగా ఇది మద్యం ప్రియులకు శుభవార్త అనే చెప్పాలి. మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే బాటలో ముందుకు వెళ్లే ఆలోచనలో చేస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేస్తారా ఏంటి, మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ఎంతవరకు నిర్ణయం తీసుకుంటాయి అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.